సాధారణంగా ఒక ఒలింపిక్ మెడల్ గెలవడమే గొప్ప ఘనత. అలాంటిది ఒకే ఒలింపిక్స్ లో రెండు మెడల్ సాధించడం అంటే మామూలు విషయం కాదు. అసాధారణ ప్రదర్శనతోనే ఇది సాధ్యమవుతుంది. ప్రస్తుతం ప్యారిస్ ఒలింపిక్స్ లో ఇలాంటి విజయాన్నే యువ షూటర్ మను భాకర్ ఆస్వాదిస్తోంది. అంచనాలతో బరిలోకి దిగిన వ్యక్తిగత విభాగాల్లో కాంస్యం గెలిచిన మను భాకర్ దేశానికి ఈ ఒలింపిక్స్ లో తొలి మెడల్ అందించింది. ఒక్కరోజు వ్యవధిలోనే మళ్లీ మిక్స్డ్ టీమ్ ఈవెంట్ లోనూ ఒలింపిక్ మెడల్ గెలిచింది. తద్వారా ఒకే ఒలింపిక్స్ లో రెండు పతకాలు సాధించిన ఏకైక భారత క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. అలాగే ఒలింపిక్స్ లో మొత్తంగా రెండు పతకాలు సాధించిన మూడో భారత అథ్లెట్ గా రికార్డులకు ఎక్కింది. 124 ఏళ్ల రికార్డును మను భాకర్ తిరగరాసింది. 124 ఏళ్ల ఒలింపిక్స్ చరిత్రలో ఇప్పటి వరకు భారత్ నుంచి రెండు పతకాలు సాధించిన అథ్లెట్లు మనుతో కలిపి ముగ్గురు మాత్రమే. భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ 2008 బీజింగ్ ఒలింపిక్స్, 2012 లండన్ ఒలింపిక్స్ లో రెండు పతకాలు సాధించాడు. 66 ఏళ్ల విభాగాల్లో పోటీ పన్న సుశీల్ కుమార్ బీజింగ్ ఒలింపిక్స్ లో కాంస్య పతకం, లండన్ ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ అందుకున్నాడు. అలాగే భారత బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు సైతం రెండు మెడల్ సాధించి మూడో పతకంపై కన్నేసింది. రియో ఒలింపిక్స్ లో 2016 రజతం సాధించిన సింధు 2020 టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించింది. ప్రస్తుతం ప్యారిస్ ఒలింపిక్స్ లో మను ఏకంగా రెండు మెడల్ సాధించి అరుదైన ఘనతను అందుకుంది.